కన్నులచిల్ల ఆలూరు మండలం పెద్దహోత్రి గ్రామంలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న సందర్భాన్ని పరిశకరించుకొని గడప గడపకు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి అయోధ్య రామమందిరానికి సంబంధించిన కరపత్రాలు పెద్దహోత్రి గ్రామంలో పెద్ద ఎత్తున గడప గడపకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగప్ప వచ్చిరెడ్డి ఎరిస్వామి ఈరన్న శేషప్ప తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రామమందిరం జరిగినందుకు పెద్దహోత్రి గ్రామంలో పెద్దల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జై భారత్ మాతా, జై భారత్ మాతాకి జై, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ భారత్ మాతాకి జై. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్నది. అందులో భాగంగానే పల్లె పల్లెకు కరపత్రాలు అందజేస్తున్నాం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భాగస్వామ్యం కావడానికి పెద్దవుత గ్రామ ప్రజలను కూడా భాగస్వాములు చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రతి పల్లె నుండి భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము అయోధ్య రామ తీర్థం వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. కారణం ఏమంటే మనకు ఈరోజు ఎన్నో దశాబ్దాల నుండి కూడా వివాదాస్పదమైనటువంటి దేవాలయము ఈరోజు మనకు మన కళలు సాకారమవుతున్నటువంటి రోజు. అదే అయోధ్యలో శ్రీరాము ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్నది. ఆ రామమందిర నిర్మాణం జరిగే దాని కార్యక్రమంలో భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క పౌరుని కూడా ఈ రామమందిర నిర్మాణంలో భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామం కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ గడప గడపకి రామమందిర నిర్మాణార్థం ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అయోధ్యలో రామమందిరం కడుతున్నామనేటువంటి అపూర్వమైనటువంటి సందేశాన్ని మన కార్యకర్తలు గడప గడపకి చేరువేస్తున్నారు. అదేవిధంగా ఆలూరు తాలూకాలో కూడా గ్రామంలోనూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆలూరు మండలంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రతిరోజు ఏదో గ్రామంలో జరుగుతూనే ఉంది. దాంట్లో పరంపర భాగంగా ఈరోజు పెద్దహోతూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు పెద్దహోతూరులో ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ముందుకొచ్చి గడప గడపకి ఈ కార్యక్రమాన్ని